మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా కాలం క్రితం ఒక పుస్తకంలో చదివాను, మనం ఏ పని చేసినా వచ్చే హ్యాపీనెస్ కన్నా ఒక మెడిటేషన్ చేస్తే మనకు 100 రెట్ల హ్యాపీనెస్ వస్తుందని. నాకు సినిమా కూడా ఒక మెడిటేషన్ లాంటిదే. సినిమాల్లో నటించడం అన్నా, ఈ సినిమా రంగంలో ఉండడం అన్నా, నాకు అంతే హ్యాపీనెస్ ఇస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అయినా ఎటువంటి గుర్తింపులు లేకపోయినా నేను ఇక్కడే ఉన్నాను, భవిష్యత్తులో కూడా ఇక్కడే ఉంటాను. దట్ ఈస్ మై ప్యాషన్ టువర్డ్స్ సినిమా. ఐ లవ్ సినిమా, వీ లవ్ సినిమా, లాంగ్ లివ్ సినిమా. దిస్ ఈజ్ చందు కోడూరి, హీరో అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ప్రేమలో. సార్, శివాజీ రాజా గారిని, భోగిరెడ్డి శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను, ట్రైలర్ లాంచ్ అయ్యవలసిందిగా. వెల్కమ్ సార్. నేను కొత్త డైరెక్టర్ని, ఫస్ట్ ఇంట్రడక్షన్ చేస్తున్నాను. నేను అడగంగానే ఒప్పుకున్నారు. అంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్, ఇలా కావాలి అలా కావాలి, ఫెసిలిటీస్ కూడా ఏం అడగకుండా నేను ఎక్కడ చెప్తే అక్కడికి వచ్చి ఆయన చేశారు. సార్, సినిమా పట్ల, యాక్టింగ్ పట్ల మీకున్న కమిట్మెంట్కి హెడ్స్ ఆఫ్ సార్. అలాగే ఈ సినిమా జరిగే ప్రాసెస్లో నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ మీరే ఇచ్చారు సార్, మంచి డైరెక్టర్ అవుతామని. థ్యాంక్ యూ సార్. అది ఇంకొక విషయం చెప్పాలి సార్ మీ గురించి. ఒకరోజు సీన్ చేస్తున్నప్పుడు మార్నింగ్ గెడ్డం మీద షూట్ చేస్తాం, ఆఫ్టర్నూన్ కొంచెం గెడ్డం లేకుండా కావాలి. అది నేను అడుగుతున్నప్పుడు నాకు కొంచెం హెసిటేషన్ వచ్చిందన్నమాట, అడగాల వద్దా లేదని. బట్ ఆయన చొరవ తీసుకొని లేదు చేద్దామని చెప్పి లంచ్ చేయడానికి వెళ్ళి వచ్చేటప్పటికే గెడ్డం క్లీన్ షేవ్ వచ్చారు. థ్యాంక్ యూ సార్. సార్, మిమ్మల్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను, ప్లీజ్ వెల్కమ్ సార్. జై శ్రీరామ్. నా పాత్రికే మిత్రులందరికీ, మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఒకసారి కళ్ళంత నీళ్ళు వచ్చినాయి. సార్, యాంకర్ కూడా లేడు సార్, నేనే యాంకర్ అంటే, టి రాజేంద్ర గారు మన చిన్నప్పుడు ఆయనే దర్శకుడు, ఆయన ఏటరు, ఆయన ఫైట్ మాస్టరు, డాన్సరు, అన్నీ ఆయనే. కానీ ఆయన యాంకరింగ్ చేయలేదు, చందు యాంకరింగ్ కూడా చేశాడు, కొత్తగా అడిగింది. సార్, ఈ సినిమా నేను చేయడానికి మెయిన్ కారణం వచ్చి మా గురువుగారు వి మధుసూదన్ రావు గారి అమ్మాయి వాణి, తను ఫోన్ చేసి శివాజీ నువ్వు కొంచెం చేస్తే హెల్ప్ అవుతుంది వాళ్ళకి అని. సరే అని ఒప్పుకున్నాక తెలిసింది రాజమండ్రిలో షూటింగ్ అని. నేను ఫిల్మిన స్టూడెంటు, నాది కరెక్ట్గా 40 సంవత్సరాల క్రితం జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్లో తిను కూడా స్టూడెంట్ అవటం చేయడం జరిగింది. ఏ విధంగా నేను హెల్ప్ చేయగలను దీంట్లో? 3 రోజులు క్యారెక్టర్ రాజమండ్రిలో. ఫస్ట్ డే తెలిసాక తిను చందు ఎంత బాగా చేస్తానని తెలిసి, నువ్వు పని చేద్దామమ్మా, నీకు కొంచెం నేను త్వరగా వెళ్ళిపోతే నీకు ఖర్చులు కలిసి వస్తాయని 1 డేలో అది ఫినిష్ చేసి నేను బయలుదేరి మళ్ళీ హైదరాబాద్లో ఉన్నా. 3 డేస్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు, అన్నీ తనే పాపం, అన్నీ తనే చేసుకున్నాడు. ప్రతిదీ స్టార్ చెప్పడం దగ్గర నుంచి యాక్ట్ చేయటం, మళ్ళీ కరెక్ట్ చెప్పడం, మళ్ళీ వెళ్ళి చూసుకురావటం, అతను చెప్పటం, ఇతను చెప్పటం, మధ్యలో టచ్ అప్లు ఒక్కడు కాదు. నువ్వు పడిన కష్టానికి డెఫినెట్గా ఎప్పటికైనా నీకు ఒక మంచి లైఫ్ వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ఆ రాముడి దీవెనలు డెఫినెట్గా ఉంటాయి. ఈరోజు మా పండగ పూట నా ప్రెస్ మిత్రులందరూ ఇక్కడ రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇలాంటి చిన్న సినిమాలను ఆదరించండి. మొన్నే ఒక చిన్న సినిమా పెద్ద సినిమాలు గుర్తుకుని విజయం సాధించింది. అలాగే ఇలాంటి చిన్న సినిమాలన్నీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. జై శ్రీరామ్. సో ప్రతి ప్రెస్ మీట్లో అందరూ చెప్పినట్టుగానే మేము కూడా ఈ సినిమా చాలా కష్టపడి తీసాం. అయితే ఏ సినిమా అయినా బాగా రావడానికి టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే నా ఈ సినిమా బాగా రావడానికి కీ టెక్నీషియన్స్ అంటే డిఓపి గారు, ఎడిటర్ గారు, మ్యూజిక్ కంపోజర్ గారు, అలాగే డైలాగ్స్ రాసిన వాళ్ళు, అలాగే సౌండ్ మిక్సింగ్, ఇలా అందరూ అన్ని డిపార్ట్మెంట్లు. నాకేం కావాలి నెక్స్ట్, మన సినిమాకి ఏం కావాలి, అది 100% న్యాయం చేశారండి. వాళ్ళందరికీ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకున్నాను. డిఓపి రాంపీ నందిగం గారు, అలాగే మ్యూజిక్ చేసిన సందీప్ కనుగుల గారు, అలాగే ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మేజర్ రైటర్ పద్మభూషణ్ లాంటి పెద్ద సినిమాలు చేసినా కూడా నాకు చిన్న సినిమా అడగంగానే ఒప్పుకొని నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకి ఏం కావాలి, ఈ సినిమా ఫ్లో ఎలా ఉండాలి, దానికి తగ్గట్టుగానే ఆయన ఎడిటింగ్ చేశారు. సో థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. అలాగే సౌండ్ మిక్సింగ్ శ్యామల్ సిక్దర్ గారు, అలాగే డైలాగ్స్ రవి గారు, వీళ్ళందరూ ఈ సినిమా కోసం తమ వంతు కంట్రిబ్యూషన్ చేశారండి. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అలాగే ప్రత్యేకంగా లవ్ స్టోరీస్ అంటే మనకి మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి.
సందీప్ గారు ఒక మంచి మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్సే కాకుండా బీజిఎం అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. అంటే ఈ సినిమా ద్వారా ఆయన మరొక ఇంకో లెవెల్కి వెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇకపోతే ఆర్టిస్టులు అండి, శివాజీ రాజా గారు, భోగిరెడ్డి శ్రీనివాస్ గారు, నెక్స్ట్ ప్రభావతి వర్మ గారు, భాషా గారు, బస్టాప్ కోటేశ్వరరావు గారు, కాటంరెడ్డి గారు, ఇలా అందరు ఆర్టిస్టులు నాకు ఏం కావాలో, ఈ సినిమాకి ఏం కావాలో 100% చేశారు. అలాగే హీరోయిన్ గురించి కూడా చెప్పాలి, నేను ఈ సినిమా హీరోయిన్ కోసం బాంబే వాళ్ళని చాలామంది ట్రై చేశాను, బట్ ఫైనల్గా మన హైదరాబాద్ అమ్మాయి నాకు దొరకడం నా అదృష్టం. సో ఆ అమ్మాయి ఈ క్యారెక్టర్కి 100% న్యాయం చేసిందండి, తన పేరు చరిష్మా శ్రీకర్. సో తనకు కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ భోగిరెడ్డి శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. రండి సార్, ప్లీజ్ సార్. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు, జై శ్రీరామ్. డ్రీమ్ జోన్ పిక్చర్స్ పతాకంపై ప్రేమలో చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ఈ ప్రేమలో నేను కూడా భాగవతుడిని అయినందుకు, ఐ మీన్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ట్రైలర్ లాంచ్కి ముందు అసలు ఎప్పుడు కూడా బ్రీఫ్ కూడా దీని గురించి మాట్లాడుకోలేదు, చూడటం కూడా జరగలేదు, డబ్బింగ్ చెప్పాం వెళ్ళిపోయాం, బట్ ఈగర్లీ వెయిటెడ్ టిల్ టుడే. సో ఎలా ఉంటుంది ఏంటో అనే టెన్షన్తో ఉన్నాం, కానీ ఇవాళ లాంచ్ అయిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. సో ఇంతవరకు ఒక ఆర్టిస్ట్గా నా, ఐ మీన్, ఒక 35-40 ఇయర్స్ జర్నీలో, అంటే రకరకాల వేషాలు వేసుకుంటూ వచ్చాను. అఫ్ కోర్స్ ఒక పక్క యూనివర్సిటీ ఎంప్లాయీగా, ఒక పక్క దూరదర్శన్ న్యూస్ రీడర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, సింగర్గా, సమ్టైమ్స్ ప్రొడ్యూసర్గా కూడా చేసి, సో ఫైనల్లీ నేను ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి చాలా సినిమాలు దోహదపడ్డాయి. దాంతోపాటు అన్నిటికంటే ఈ చిత్రం నాకు చాలా భిన్నంగా ఉంటుందేమో నాకు అనిపిస్తోంది. సతీష్ గారు కూడా నాకు, ఐ మీన్, సతీష్ గారు వచ్చి మామూలుగా ఫ్రెండ్లీదేమో, చందు గారు వచ్చి నా మా ఇంటికి వచ్చి కాన్సెప్ట్ చెప్పాలి, శ్రీనివాస్ గారు మీకు అన్ని సినిమాల కంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది, మీరు వస్తాను, మీరు విత్ యువర్ పర్మిషన్ అంటే అయ్యో మీరు వెల్కమ్ అన్నాను వచ్చారు చెప్పారు. విన్నప్పుడు నాకు అనిపించింది, అంటే సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ ఫాదర్ అనగానే వెరీ క్యాజువల్గా ఒక ప్రాపర్టీ కావాలి కాబట్టి మదర్ ఫాదర్ ఉంటారు, కానీ ఇక్కడ అలా కాదు. నన్ను డిఫరెంట్ యాంగిల్స్లో చందు గారి ఇందులో చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ మిస్టర్ చందు, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ ఈవెన్. అంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క షేడ్ ఉంటుంది, ఆ ప్రకారం నాలో ఉన్నవన్నీ బయటకు తీయించి ఆయన దర్శకత్వంలో బయట పెట్టినందుకు నేను గర్వపడుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్, ఐ మీన్ చందు. అయితే ఈ సినిమా డిఫరెంట్గా మిగతా సినిమాలన్నిటితో పాటు ఆడాలని, అలాగే ఇందులో చేసిన ప్రతి నటి నటులందరికీ మంచి పేరు రావాలని, అంతేకాకుండా సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఆల్ ద వెరీ బెస్ట్, ఇట్స్ సో నైస్. ఆర్ఆర్ కూడా మీరే చేస్తుంటారు, ఎక్సలెంట్ ఎక్సలెంట్, సో నైస్. ఎడిటింగ్ కానీ, ఐ మీన్, హీరో గారు చెప్పినట్టుగా ఆల్ 24 క్రాఫ్ట్స్ నుంచి అందరూ హెల్ప్ చేసి ఎంతో ప్యాషన్గా చందు గారికి హెల్ప్ చేశారు. నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, అవుట్ డోర్ చాలా సినిమాలు చేశాను, ఒక 60-70 సినిమాల వరకు చేశాను, ఇంకా అబౌట్ టు రిలీజ్ ఉన్నా. నావి మిత్రులకు తెలిసి ఉండొచ్చు, ఓ పిట్ట కదా, రాజావరణాని వారు, ఎప్పుడో వినాయకుడు, అలా హీరోయిన్ ఫాదర్గా నా జర్నీలో చేస్తూ వస్తున్నాను. అవుట్డోర్ షూట్కి వెళ్ళినప్పుడు చూశాను, అంటే ఒక దర్శకుడే హీరో, తను నిర్మాత, అన్నీ తనే చూసుకోవాలి, ఆల్ క్రాఫ్ట్స్తో రిలేషన్ కూడా తనకే ఉంది, ఆయన ఒక్కరిలో చూశాను. చాలామంది ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కరిని పెట్టేస్తారు, నువ్వు ప్రొడక్షన్ చూసుకో, లేకపోతే నువ్వు రీరికార్డింగ్ చూసుకో, లేకపోతే నువ్వు డబ్బింగ్ చూసుకోవాలి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్లో ఆయనే ఉండి, ఆయనే దగ్గర ఉండి అన్నీ చేయించుకొని వాట్ ఎగ్జాక్ట్లీ వాంట్స్ అది చేసుకున్నారు. ఇవాళ ట్రైలర్లో అది గమనించాను, ఎక్సలెంట్ సతీష్, ట్రైలర్ ఈజ్ సో గుడ్. నేను ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ టు సే ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. ఇది చాలా చిన్న సినిమా అని చెప్పాలి, అంటే బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చిన్న సినిమాలు అనుకుంటాం, అలాగే ప్యాడింగ్ కానివ్వండి, లేకపోతే ఐ మీన్ డిఫరెంట్ లొకేషన్స్ కానివ్వండి, చిన్న సినిమాలు అంటూ ఉంటాం. దయించి మీ అందరినీ, ప్రేక్షకులందరినీ, బోత్ ఆంధ్ర, తెలంగాణ, అలాగే తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా కూడా, ఈ సినిమా రేపుతున్నా ఓటీటీలో వచ్చినా కూడా మీరందరూ ఎంకరేజ్ చేయండి. మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్టులు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, దర్శకులను కానివ్వండి, ఎంకరేజ్ చేయండి. వీ నీడ్ యువర్ సపోర్ట్ ఫర్ ఎవర్. అండ్ కంగ్రాచులేషన్స్ టు మై కో టీమ్ అండ్ ఆల్ 24 క్రాఫ్ట్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. మీ మిత్రులందరికీ కూడా శ్రీనివాస్ భోగిరెడ్డి తరఫున నమస్కారాలు చెప్తూ,
మా లాంటి వాళ్ళకి కొంచెం ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు చాలా ఉంటాయి, ఇవాళ మీ ప్రెస్ మీట్లు కూడా బాగా ఉండొచ్చు. సో మా ఈ సినిమాకి సంబంధించి, ప్రేమలో సినిమాకి సంబంధించి బాగా కొంచెం వైడ్ పబ్లిసిటీ ప్రమోషన్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ఇంకొక పాయింట్ మాత్రం చెప్పేసి వెళ్తా. హార్ట్ టచింగ్ రియల్లీ హార్ట్ ఫెల్ట్ అంటూ ఉంటాం సమ్ టైమ్స్. ఏదో ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఉన్నాయి, కొన్నిటికి భావోద్వేగానికి గురయ్యే చెప్తూ ఉంటాం. సో సతీష్ గారు ఫస్ట్ వేదిక మీద మాట్లాడినప్పుడు శివాజీరాజు గారు చెప్పినట్టే అన్నీ నేనే యాంకర్ లేరు, సో ప్రతిదీ నేనే కొన్ని చెప్పాలనుకుంటున్నాను. చెప్పాలనుకుంటే ఏదో చెప్తారేమో, నాకు ఇంత ఖర్చు అయింది, నాకు అంత ఇదైంది, అలా చేశారనుకున్నాను నేను. బట్ ఏదైతే రియల్లీ ఆయన ఫీల్ అయ్యారో మనసులో, ఆ విషయాలలో ఓపెన్గా చెప్పడం, ఇట్స్ గ్రేట్ డియర్ చందు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక ప్రేమలో శ్రీనివాస్ అయిపోవాలని కోరుకుంటున్నాను, ఇంటి పేరు అయిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమాలో మధుసూదన్ రావు గారు కూడా యాక్ట్ చేశారండి, ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇందాక పేరు చెప్పడం మర్చిపోయాను. అలాగే ఇక్కడ మ్యూజిక్ కంపోజర్ సందీప్ గారు ఉన్నారు, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సినిమాకి నేను మ్యూజిక్ అందించాను. యాక్చువల్లీ చందు గారు అంటే సతీష్ గారు, అంటే చందు గారు నాకు ఇప్పటి పరిచయం కాదు, నా దాదాపు ఒక 15 ఇయర్స్ బ్యాక్ నుంచే నాకు బాగా పరిచయం అనమాట. మా ఇంటికి వచ్చేవారు, ఆల్రెడీ ఆయన ఆర్టిస్ట్గా ప్రూవ్ అయిపోయారు అప్పటికే. సినిమాలు చేస్తున్న టైంలో ఆయన ఒక సినిమాకి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్ సినిమాలు ఆయన కూడా నటించారు. ఆ టైంలో నేను వర్క్ చేశాను ఆ సినిమాకి, ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ చేశాను. సడన్గా చూస్తే చందు గారు కొన్ని రోజులు కనబడలేదు, దాని తర్వాత ఆయన ప్రొఫెషనల్గా బిజీ అయిపోయారు. యాక్చువల్గా నేను నా విద్యలో బిజీ అయిపోయినా, ఆయన విద్యలో బిజీ అయ్యాను. సడన్గా ఒకరోజు మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ద్వారా మళ్ళీ కలిశారు నన్ను. నేను అన్నాను, చందు గారు ఆయన నాకు తెలుసు అండి, ఆయనకు తెలియదు అంటే మళ్ళీ అలా ఫ్రెండ్లీగా అటాచ్ అయ్యే సినిమా అని. ఆయన దగ్గర ఉండి చాలా బాగా ఆర్ఆర్ చేసుకున్నారు, అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా అంటే బాగా చేసుకున్నాం మేము కూర్చొని. ఆయన దగ్గరుండి ఆయనకి ఏం కావాలో చెప్పి, ఆయనకి ఏం రిక్వైర్మెంట్ ఉందో చెప్పి రెఫరెన్స్ ఇచ్చి చాలా బాగా వర్క్ చేయించుకున్నారు. అలాగే లిరిక్స్ ఎవరైతే రాశారో మన పూర్ణాచారి గారు, ఆయన కూడా చాలా బాగా రాశారు. ఇంకో లిరిక్ రైటర్ సార్ సత్య గారు, ఈయన కూడా చాలా బాగా లిరిక్స్ రాశారు. అండ్ నా మ్యూజిక్ టీంలో వర్క్ చేసిన అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే చందు గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా బాగా ఆడాలని, ఇవాళ చాలా ముఖ్యమైన రోజు, అయోధ్యలో శ్రీరాముల వారికి ఇవాళ మళ్ళీ అయోధ్య ప్రాణ ప్రతిష్ట చేయడం చాలా మంచి రోజు. ఇవాళ సార్ కూడా ఇలా అదే సమయాన పెట్టారు. ఇంకా సార్ శ్రీనివాస్ గారు కూడా చాలా థ్యాంక్స్. టోటల్గా ఓవరాల్గా సినిమాని అందరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నెక్స్ట్ ఇతని పేరు సత్య అండి, ఇతను రాజమండ్రి. యాక్చువల్గానే అడగంగానే వెంటనే లిరిక్స్ అయి రాసిచ్చారు నాకు, రాసిచ్చారు. ఈయన ఇంతకుముందు డెవిల్లో రీసెంట్గా ఒక సాంగ్ రాశారు, అది బాగా హిట్ అయింది. నాకు చిన్న సినిమా అయినా ఒప్పుకొని సాంగ్ రాసినందుకు థ్యాంక్ యూ సత్య. సత్య అని మాట్లాడాల్సింది. థ్యాంక్ యూ చందు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. అందరు సంధు సార్ అండ్ శ్రీనివాస్ సార్, సందీప్ సార్, ఇందులో ఈ మూవీలో యాక్చువల్గా యూట్యూబ్ ప్రమోటెడ్ సాంగ్. యాక్చువల్గా ఒక యూట్యూబర్గా జర్నీ స్టార్ట్ అవుతుంది సార్ది. సో యూట్యూబ్ గురించి సాంగ్ రాశాను అనమాట. యాక్చువల్గా అందరూ టాలెంట్ ఉంటే ఏ ప్లాట్ఫామ్ అయినా అది ఫైనల్లీ సిల్వర్ స్క్రీన్ మీదకి రావడానికి అసలు అడ్డు అదుపు ఉండదు. అసలు దున్నుకుంటూ తోసుకుంటూ మనం వస్తాం, అది టాలెంట్ అనేది మన లాక్కి వస్తుంది అంతే. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవిల్, లాస్ట్ ఇంతకుముందు డెవిల్ రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్, డెవిల్లో మాయా చేసి సాంగ్ రాశాను. ఈ సినిమాలో కూడా ఈ సాంగ్ రాసే అవకాశం ఇచ్చినందుకు చందు సార్కి థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా 26th థియేటర్లో రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను. సార్ చెప్పినట్టుగా నాది కూడా రాజమండ్రి దగ్గర గాదరాడని కోరుకొండ మండలం. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు యాక్చువల్గా సార్ అప్రోచ్ అయ్యారు, నేను చేశాను. మూవీ మొత్తం కూడా నేను చూసి మొత్తం రాజమండ్రిలోనే ఉంది. సో హైదరాబాద్లోని ఇన్నాళ్ళ నుంచి ఉండి ఇప్పటికీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, అసలు నాకు కూడా మాటలు రావట్లేదు. ఏదో అందరూ చెప్పారని నేను చెప్పట్లేదు, కానీ
మీకు అర్థమైంది. ఎనీహౌ అందరూ విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలాగా ఒక్కసారి ఒక 2 లైన్స్ పాడతాను, ఎందుకంటే అందరూ ఇప్పుడు రీసెంట్ టైంలో మనం చూస్తున్నాము యూట్యూబర్స్ అందరూ సిల్వర్ స్క్రీన్కి వస్తారు, డైరెక్టర్స్, యాక్టర్స్, హీరోయిన్స్, కమెడియన్స్ అందరూ తలా ఎదిగారు చూస్తున్నాం మనం. ఈ సాంగ్లో కూడా మనం యూట్యూబర్స్ కొన్ని ఛానల్స్ పెట్టాము. పొద్దున్నే లేచింది మొదలు కావాలి యూట్యూబ్ బ్రదరు, కా నా పీ నా నో నీటు యూట్యూబే కా మన తోటు. చూసాం కదా పొద్దున్న లేచింది మొదలు, అసలు ఆ యూట్యూబ్ ఓపెన్ అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి మనసు భయభావన బాబందించి మనం యూట్యూబ్, అసలు అందరికీ యూట్యూబ్ A to Z ఇన్ఫర్మేషన్, A to Z యూట్యూబ్లో ఉంది వాల్, ఇది దునియా మొత్తం ట్రెండ్, A to Z ఇన్ఫర్మేషన్ దొరికే ఏకైక అడ్డ. సో మనం యూట్యూబర్ అయితే మనమే ఇన్ఫ్లుయెన్సర్, మనమే క్రియేటర్. సో ఈ యొక్క యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచే ఎంతోమంది ఎదిగారు. సో అదే ఒక యూట్యూబర్కి ప్రమోట్ సాంగ్ అనమాట, నాకు తెలిసి రాలేదు ఇప్పటికొచ్చి. యూట్యూబ్ ప్రమోట్ చేస్తూ సాంగ్ చేసాం. సో అది ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. ముఖ్యంగా మోహన్ గురించి చెప్పాలి, నాతో పాటు అసిస్టెంట్గా పనిచేశాడు, దాదాపు 3 ఏళ్ళ నుంచి నాతో పాటు ఉన్నాడు. నా సినిమాని నా తర్వాత ఎక్కువగా ప్రేమించింది తనే. థ్యాంక్ యూ మోహన్. నెక్స్ట్ ఈ సినిమా చేయడానికి నాకు బాగా సపోర్ట్ చేసింది మా ఫ్యామిలీ అండి, మా అమ్మగారు, నెక్స్ట్ మా అన్నయ్యలు ఇద్దరు, మా వదిన గారు. సో ఈరోజు నేను వాళ్ళు నాకు ఫైనాన్షియల్గా ఎమోషనల్గా చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ ఈ స్టేజ్ మీ నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఈ సినిమాకి నాతో పాటు ప్రొడ్యూసర్గా మా అన్నయ్య రాజేష్ ఉన్నాడు. తను ఈ సినిమాకి నా కోసం కొంత మనీ ఇన్వెస్ట్ చేసి డబ్బు పెట్టడమే కాదు ప్రతి చోట తను చాలా వర్క్ చేశాడు అనమాట. జస్ట్ ఒక మేనేజర్లా వర్క్ చేశాడు ఈ సినిమా కోసం. థ్యాంక్ యూ రాజేష్. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ సినిమా ఎందుకు చూడాలి జనరల్గా, ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక 300 సినిమాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు ఒక 200 సినిమాలు వస్తున్నాయి, నా సినిమా ఎందుకు చూడాలి? భారీ ఎలివేషన్స్ లేవు, భారీ స్టార్ క్యాస్ట్ లేదు, భారీ క్యాన్వాస్ లేదు, భారీ టెక్నీషియన్స్ లేరు, కానీ భారీ ఎమోషన్ మాత్రం ఉంది. సార్ మన ఎమోషన్ క్రియేట్ చేయాలంటే డబ్బుతో పని లేదు, కథలో బలం ఉండాలి, కాన్సెప్ట్లో దమ్ము ఉండాలి, అది నమ్మి నేను ఈ సినిమా చేశాను. సో దానికి డబ్బుతో పని లేదు, ఒక చిన్న బడ్జెట్లోన మనం భారీ ఎమోషన్ క్రియేట్ చేయొచ్చు. ఈరోజు మనం తమిళ మలయాళం ఫిల్మ్ మేకర్స్ చేస్తున్న సినిమాలు చూస్తున్నాం ఓటీటీలో, చూసప్పా గొప్పగా తీశారు, ఒక చిన్న కాన్సెప్ట్ని అద్భుతంగా తీశారు, ఇంటెన్స్గా తీశారు, ఎమోషనల్గా తీశారు అని చెప్తున్నా. నేను గర్వంగా చెప్తున్నా ఆ రేంజ్లో ఉండదు ఈ సినిమా కూడా. తెలుగులో ఇప్పటిదాకా ఎవరైనా ట్రై చేశారో నాకు తెలియదు, బట్ నేను ట్రై చేశాను. ఒక చిన్న కాన్సెప్ట్ని అంతే న్యాచురల్గా, అంతే ఇంటెన్స్గా, అంతే ఎమోషనల్గా నేను తీయగలిగాను. సో దీనికి అందరూ సపోర్ట్ చేశారు, టెక్నీషియన్స్, యాక్టర్స్, సో అందరూ సపోర్ట్ చేశారు. సో ఎందుకు చూడాలి నా సినిమాని? నెక్స్ట్ మనలో చాలామంది సినీ ప్రేక్షకులు ఉంటారు, అంటే ఫిల్మ్ లవర్స్ అంటాం, వాళ్ళకి సినిమాతో పని లేదు, వాడికి దాంట్లో హీరో ఉన్నాడా, ప్రొడ్యూసర్ ఉన్నాడా, డైరెక్టర్ ఉన్నాడా కాదు, వాడికి కంటెంట్ ముఖ్యం. అలాంటి సినిమా లవర్స్ మన తెలుగు సినీ ప్రేక్షకుల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన సినిమా. సో వాళ్ళందరూ నా సినిమాను తప్పకుండా చూడాలని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో ఫైనల్గా సార్ ఒక చెప్పాలనుకున్నాను, చిన్నప్పుడు మా తాతయ్య గారి ఇంట్లో ఒక బీరువా ఉంది, బీరువా మీద ఒక కొటేషన్ చూశాను, లివ్ అండ్ లెట్ లివ్. దాని మీనింగ్ ఏంటంటే బ్రతుకు, బ్రతికించు. ఆ సిద్ధాంతం నేను బలంగా నమ్ముతాను సార్. ఈరోజు నేను సినిమా తీసి ఒక 4 రోజుల పాటు ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాను, నా ద్వారా చేయగలిగిన చేశాను. ఈ సినిమా హిట్ అయితే భవిష్యత్తులో ఎన్నో సినిమాలు చేస్తాను, అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను, నేను బతుకుతాను, నా ద్వారా అందరూ బతకగలను అని నేను నమ్ముతాను. ఎందుకంటే మా అందరికీ సినిమా అంటే ఇష్టం, మనకి డబ్బు పేరు ఎంత ఇష్టమో ఈరోజు మా అందరం కలుసుకున్నామంటే కేవలం ఒకటి మనకి సినిమా అంటే ఇష్టం, సినిమా కోసం మనం ఇక్కడ కలుసుకున్నాం. సో అలాంటి సినిమాని మీరందరూ బతికించాలి. దానికోసం ఏం లేదు సార్, మీ మీడియంలో, టీవీ ఛానల్స్లో, యూట్యూబ్లో ఒక చిన్న వీడియో నా సినిమా గురించి క్రియేట్ చేయండి. రేపు 26th రిలీజ్ అవుతుంది, మీ సర్కిల్లో ప్రమోట్ చేయండి, మీ ఛానల్స్లో చెప్పండి, చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో నా సినిమా గురించి కొంచెం పోస్ట్ చేయండి. ఇది నా కోసం కాదు సార్, మనందరి సినిమా కోసం. సినిమా బతకాలి,
ఎందుకంటే ఐ లవ్ సినిమా, వి లవ్ సినిమా, లాంగ్ లివ్ సినిమా. మనకి ఇక్కడ ఉన్నామంటే కేవలం సినిమా మనం కలిపింది. సార్ నేనేవో సార్, నేను ఉంటాను వెళ్ళిపోతాను, కానీ సినిమా ఇక్కడే ఉండదు. సో లివ్ అండ్ లెట్ లివ్ అదే ఫార్ములా. మీ అందరూ కూడా ఆ సిద్ధాంతాన్ని నమ్మి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. సార్ చివరిగా ఈరోజు రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా, అదే సందర్భంలో నా సినిమా ప్రెస్ మీట్ జరుపుకోవడం కూడా చాలా శుభ సూచకంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఆ రాములవారిని ఒక్కసారి తలుచుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, మేరా భారత్ మహాన్. థ్యాంక్ యూ.